రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 18 మంది మరణించారు, 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు వెళ్లే ఘటనకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. ఫార్మా ప్రమాదంలో చనిపోయిన మృతదేహాల్ని కేజీహెచ్ మార్చరీకి తరలించారు. ఫార్మాలో సంభవించిన ప్రమాదంలో 18 మంది మృతి చెందడంతో ఫార్మా కంపెనీ యాజమాన్యం క్రైమ్ నెంబర్ 169/2024 రాంబిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన వారిని విశాఖ కేజీహెచ్లో పోస్టుమార్టం చేసేందుకు తరలించారు. అయితే పోస్టుమార్టం చేసేందుకు బంధువులు అంగీకరించడం లేదు. ప్రమాదంలో చనిపోయిన తమ కుటుంబ సభ్యుని మృతదేహం ఎక్కడంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన కొందరి మృతదేహాలు ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురు కావడంతో గుర్తించలేదని పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లభించకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించవద్దని బంధువులు మార్చరీ వద్ద ఆందోళన చేస్తున్నారు. కనీసం కలెక్టర్ వచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్ గ్రేషియా వివరాల్ని వెల్లడించాలంటున్నారు మృతుల బంధువులు. అచ్యుతాపురం ఎస్ఐజెడ్ ఎసెన్షియా ఫార్మాలో అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగినటువంటి ప్రమాదం. ఇప్పటికి 18 మందిని పొట్టను పెట్టుకున్నారు. ఇంకా 40 మంది తీవ్రమైనటువంటి దీంతో హాస్పిటల్లో ఉన్నారు. ఎంతమంది బ్రతుకుతారో కూడా తెలియదు. శవాలన్నీ కూడా ఈరోజు బూడిదగా కాలిపోయి ఉన్నాయి. ఎంత నిర్లక్ష్యం జరిగితే ఇటువంటి ప్రమాదం జరిగిందో యాజమాన్యం సమాధానం చెప్పాలి. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. బాధితులు ఉన్నారు. వీళ్ళకి 8 గంటలకు తెలిసింది, 1:30 2 మధ్య ప్రమాదం జరిగితే సాయంత్రం 7, 7:30 దాకా కూడా కనీసం మీ 2 గంటలు ఇప్పుడు కూడా చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారు బాధితులు. వాళ్ళ కుటుంబాలకు కనీసం చెప్పాలనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అలాగే దీనికి కమిటీలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు హై పవర్ కమిటీ వేశారు, సంతోషం. అంతకుముందు కూడా ఎల్జీ పార్లమెంట్స్లో కూడా హై పవర్ కమిటీ వేశారు. ఆ రికమెండేషన్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఈ రికమెండేషన్స్ ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నాం. అవి అమలు జరిగి ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఈరోజు ఇన్స్పెక్షన్స్ అనేటువంటిది లేదు. ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తున్నారు, రేపు జగన్ గారు పర్యటన చేస్తున్నారు, వచ్చి పర్యటనలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మళ్ళీ ప్రమాదం జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు హడావుడిగా ప్రమాదం జరిగినప్పుడు ప్రకటనలు చేయడం, డబ్బులు ప్రకటించడం, తర్వాత చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం. కానీ ఈ రోజున కార్మికుల పరిస్థితి ఎలాగుందంటే రోజు ఎప్పుడు సేఫ్టీగా వెనక్కి డ్యూటీకి వెళ్ళినవాడు తిరిగి వస్తాడా రాడా అన్న భయభ్రాంతులతోటి ఆ కుటుంబాలు బతుకుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి రియాక్టర్లు ఉన్న అన్ని పరిశ్రమల్లోనూ ఈ మధ్యకాలంలో చూస్తే వరుసగా పాలిమర్స్ దగ్గర నుంచి అటు అనకాపల్లి ఎస్సీజెడ్లో కానీ, అచ్యుతాపురం ఎస్సీజెడ్లో కానీ, పరవాడ ఎస్సీజెడ్లో కానీ మొత్తం అన్ని చోట్ల కూడా అగ్నిగుండంగా మారి కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. కేవలం ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప రక్షణ కోసం, కార్మికుల ప్రాణాల రక్షణ కోసం ఏం పట్టించుకోవటం లేదు. ఇప్పుడు కూడా అధికారులు వచ్చి మీరు సంతకాలు పెట్టేయండి, మీరు బాడీలు తీసుకెళ్ళిపోండి అంటున్నారు తప్ప మేము ఏం చేస్తాము అన్నది మాత్రం చెప్పట్లేదు. ఖచ్చితంగా మొన్న ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు వెంటనే స్పాట్లో ప్రకటించారు. నిన్న రాత్రి హోంమంత్రి వెళ్ళారు, మినిస్టర్లు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. మార్చరీ దగ్గరికి ఎవరో రాకుండా ఏ ప్రకటన చేయకుండా బాడీలు తీసుకెళ్ళిపోండి అంటే తర్వాత ఏం చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఘటనాస్థలికి రానున్నారు. ప్రమాదం జరిగిన సెజ్ ను పరిశీలిస్తారు. చంద్రబాబు క్షతగాత్రుల్ని సైతం పరామర్శిస్తారు.
సెజ్లోని ఫార్మా కంపెనీలో పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 17 మంది మృతి కలిచివేసిందన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాని అందిస్తామని కలెక్టర్ ఎంఎం హరిందర్ ప్రసాద్ ప్రకటించారు. ఫార్మా కంపెనీ, ఏపీ ప్రభుత్వం కలిపి ఈ మొత్తాన్ని అందించనున్నట్లుగా కలెక్టర్ తెలిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి చెప్పండి, ప్రధానంగా ఈ అచ్యుతాపురం సెజ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ప్రస్తుతం అక్కడ ఏ విధమైన సిచ్యువేషన్ నెలకొంది, అలాగే బాధిత కుటుంబాలు ఏమంటున్నారు? గాయత్రి, ఏదైతే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చర్చలో ఎస్ఎన్సీఆర్ ఈ కర్మాగారంలో నిన్న జరిగిన పెను ప్రమాదంలో దాదాపు 17 మంది మృతి చెందారు, అంటే 18 మంది చనిపోయారు అన్నప్పటికీ కూడా 17 మంది పేర్లను ఇప్పటివరకు ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే 35 మందికి పైగా అక్షరాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మెడికేవ్ అలాగే ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి అలాగే కేజీహెచ్ ఆసుపత్రిలో ఇక్కడ 35 మంది వరకు ఈ కార్మికులు గాయపడ్డవారు చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు నాయుడు సీఎం ఈరోజు ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించున్నారు. ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించున్నారు. ఈరోజు 12 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకునే చంద్రబాబు నాయుడు నావల్ హెలిప్యాడ్ ద్వారా నావల్ హెలిప్యాడ్కి చేరుకుని అక్కడి నుంచి మెడికల్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ బాధితులను ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి పరామర్శించిన తర్వాత ఆయన మళ్ళీ ప్రత్యేకంగా హెలికాప్టర్లో ఇక్కడికి లారస్ ల్యాబ్కి సంబంధించి దీని వెనకే ఉంది అక్కడికి హెలికాప్టర్లో చేరుకుంటారు. 1 గంటన్నర కల్లా ఇక్కడ చేరుకుని దాదాపు అరగంట పాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించి అసలు దీనికి కారణం ఎందుకు జరిగింది ఏంటని కూడా ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడనున్నారు. అయితే మనకు చూస్తున్నాం చాలా బాధిత కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అయితే చనిపోయిన వారు 17 మంది అని చెప్పేసి పేర్లు ప్రకటించినప్పటికీ కూడా వారి మృతదేహాలు ఎక్కడున్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది చెప్పకపోవడం వల్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ వారి బంధువుల్లో ఏర్పడింది. ఆ మృతదేహాల గురించి కేజీహెచ్కి వెళ్ళినా చెప్పట్లేదు, హాస్పిటల్కి వెళ్ళినా చెప్పట్లేదు అని చెప్పేసి కూడా వీరు ఆవేదన ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నిన్న జరిగిన సంఘటన ఏదైతే రసాయనిక ద్రావణం లీక్ అవడంతో అది ఎలక్ట్రికల్ ప్యానల్ మీద పడడంతో ఒక్కసారిగా ఒక విస్ఫోటనం సంభవించిందని చెప్పి చెప్తున్నారు. దాంతో ఒక స్లాబ్ అంతా కూడా కూలిపోయింది, అలాగే పెద్ద గోడ కూడా కూలిపోయింది, అలాగే చల్లా చెదురుగా మృతదేహాలకు సంబంధించిన వారి అవయవాలు చల్లా చెదురుగా దగ్గరలో ఉన్న చాలా ప్రాంతాలకి చల్లా చెదురుగా పడిపోయాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం బాడీలు కొన్ని బాడీలు గుర్తుపెట్టినప్పటికీ కూడా పేర్లు ఎవరెవరి ఘటనలో చనిపోయారని గుర్తుపెట్టినప్పటికీ కూడా కొందరు మృతదేహాలు ఎవరి అనేది ఐడెంటిఫై చేయడానికి కాస్త అది సంశయంగా కనిపిస్తుందని చెప్పి తెలుస్తుంది. అయితే పోస్ట్ మార్టం సంబంధించి రాత్రి నుంచి కొంత మృతదేహాలకి పోస్ట్ మార్టం జరిగింది. అయితే కొంతమంది అయితే తమకు న్యాయం జరిగే వరకు తమ బాడీలు తమకు అప్పగించే వరకు తాము పోస్ట్ మార్టం ఒప్పుకోమని చెప్పేసి కూడా ఇక్కడ కార్మికులు నిరసన, వాళ్ళ బంధువులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొన్ని బాడీలకి అయితే పిఎం చేసుకోవడానికి బంధువులు ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ చాలామంది తమ బాడీలు ముందు చూపించండి, తర్వాత మేము పోస్ట్ మార్టం అంగీకరిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ కార్మికులు బంధువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇప్పటివరకు కూడా ఎంత పరిహారం చెల్లిస్తారు అనేది కూడా ఒక అంటే కంపెనీ తరఫున ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. అయితే ప్రభుత్వం కంపెనీ తరఫున అలాగే ప్రభుత్వం తరఫున కలిపి ఒక్కొక్క కార్మిక చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయల వరకు పరిహారం చెల్లించాలని చెప్పేసి ఇక్కడ కార్మిక కుటుంబాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా
ఈ మొత్తం అచ్యుతాపురం సెర్జ్లో చూసినట్లయితే 3000 ఎకరాల్లో 208 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీలో చూసినట్లయితే దాదాపుగా గత 2014 నుంచి చూసినట్లయితే ఇప్పటివరకు 10 సార్లు పైగా ప్రమాదాలు జరిగినాయి. అనేక పరిశ్రమలో ప్రమాదాలు జరిగినాయి. ఒక్కొక్క ఘటనలో ఒకరు ఇద్దరు అలా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే అత్యంత పెను విషాదం కలిగించిన ఘటన ఏంటంటే ఇదే. దాదాపు 18 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇది దీనికి మాత్రం మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. ఏదైతే మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పి ఇక్కడ కార్మికులు అందరూ కూడా కార్మిక సంఘ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇక్కడ రాంబల్లి పోలీస్ స్టేషన్లో కూడా 304 సెక్షన్ కింద ఆ కేసు కూడా పెట్టారు. అక్కడ అధికారులు కంపెనీ మీద కేసు కూడా పెట్టారు. ఇది నిర్లక్ష్యంతో కూడిన వ్యవహారం కింద పేర్కొన్నారు. నిర్లక్ష్యం వల్లే ఈ మృతులు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. చెప్పమ్మా, ఇక్కడ మీరు అంటే మీ తాలూకా వారు ఎవరున్నారు? అసలు మీ తాలూకాకు సంబంధించిన ఎవరినైనా చూపించారా మీకు ఇంతవరకు? లేదండి, ఎవరిని చూపించలేదండి. మగ తమ్ముడు అవుతాడు, నిన్న పొద్దున్న వచ్చినాడు. డ్యూటీ చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తాడని చూసుకుంటున్నామండి. అయినా ఇంకే సమాచారం ఇవ్వలేదు. ఎలా ఉన్నాడో కదా మాకు తెలియలేదు. ఇంక ఈ టీవీలో అవి చూసుకొని బాడీ కనపడలేదు అనేసి ఇంకలాగే ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నామండి. ఆ పేరేంటమ్మా? మీ అతని పేరా? ఏక సన్నాసి నాయుడు అండి. ఏక సన్నానాయుడు మాలజంపండి. చూడడానికి చెప్పమ్మా, మీకు తాలూకా ఎవరు ఉన్నారా? ఎవరు? వేగి సన్నాసినాయుడు మా చిన్నాన్నగారేనండి. వేగి సన్నాసినాయుడు గారు మా చిన్నాన్నగారేనండి. నిన్న డ్యూటీకి వచ్చి ఇలాగా చాలా ఆవేదన ఆక్రమణ చెందుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. బాధిత ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన ఆక్రమణ చెందుతున్నారు. కనీసం వారికి సంబంధించిన వివరాలు, బంధువులు అదే ఎవరైతే 17 మంది చనిపోయారని చెప్తున్నారో అందులో కొన్ని మృతదేహాలు అడుగుతుంటే ఎక్కడున్నాయో కూడా చెప్పట్లేదని చెప్తున్నారు. హాస్పిటల్ తిరిగినా కానీ వెళ్ళినా కానీ తమకు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. చెప్పమ్మా, మీకు మీ తాలూకా ఎవరు ఉన్నారు? మా నాన్నగారు అండి. బాడీ అది ఇంకా ఇవ్వలేదు. నేను లిస్టులో అయితే పేరుంది కానీ చనిపోయిన లిస్టులో బాడీ అది చూపించలేదు. హాస్పిటల్కి వెళ్ళినా బాడీ లేదు. ఏమయ్యాడో తెలీదు. ఎవరిని అడగాలో తెలీదు. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పటివరకు ఎవరు మాకెవరు ఏమి చెప్పలేదు. ఎవరు ఏమి అడగలేదు మమ్మల్ని. రాత్రి నుంచి ఇలాగే ఉన్నాము. చెప్పమ్మా, మీరు ఎవరు? బంధువులు తాలూకా కదా, ఏంటి ఇక్కడ జరుగుతుందేంటి? మా బావగారు చచ్చిపోయారండి. అదే నేను పొద్దు డ్యూటీకి వచ్చాడు. ఇంకా మాకు పికర్లేడు, తేడు తెలియలేదు. నిస్ట్లో పేరు వచ్చింది చచ్చిపోయాడు. బాడీ ఎక్కడుందో చూపించలేదు. మాకేం చెప్పలేదు. అలా రాత్రి నుంచి అలా నిన్నటి నుంచి ఇక్కడ పడుగాపులు పడి కూర్చున్నాను. ఎక్కడున్నాడని చెప్పలేదు సార్. గాయత్రి, ఇది ఇక్కడ వీరి ఆక్రందనలు ఎలా ఉన్నాయో మనం విన్నాం. అంటే చనిపోయినట్టు లిస్టులో పేరు ఉంది, చనిపోయినట్టు గుర్తించారు. అయితే ఎక్కడైనది బాడీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ బాడీ ఎక్కడుందో చూపించలేదు. తమ ముఖం చూసుకోవాలని చెప్పేసి, చివరి చూపు చూసుకోవాలని చెప్పి మేము ఆవేదనతో ఉన్నాం ఆక్రంద వ్యక్తం చేస్తున్నారు. ఇలాగ చూసినట్లయితే ఇక్కడ మొత్తం రోదంతో మొత్తం ఏదైతే ఈ కర్మాగారం ఫార్మా కంపెనీ ఉందో ఈ చుట్టుపక్కలంతా కూడా ఇదే రోదలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మృతదేహాలు మాత్రమే స్పష్టంగా కనిపించేటట్టుంటే చాలా మృతదేహాల వరకు వాళ్ళు చెయ్య, కాలు, కొన్ని అవయవాలు కూడా చల్లా చెదిరయ్యి పడిపోవడం వల్ల ఆ బాడీని గుర్తించడం కూడా కష్టంగా ఉంది. అయితే కంపెనీలో ఆ టైంలో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళని ఐడి కార్డుల ద్వారా వీరి ద్వారా కొన్ని గుర్తించారు. ఆ పేర్లని మాత్రం ప్రకటించగలిగారు కానీ ఫలానా బాడీ అని చెప్పేసి చెప్పలేని పరిస్థితి ఉంది. దానివల్ల చూపించట్లేదని చెప్పేసి కూడా వీళ్ళ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 1:30 నుంచి 2 గంటల వరకు ఇక్కడ ఈ సంఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తీవ్రతను కూడా పరిశీలిస్తారు. అయితే ఈ అచ్యుతాపురం సీజెడ్లో భద్రతా ప్రమాణాలు ఎక్కడ పాటించట్లేదు. ఈ పరిశ్రమలు తనిఖీల్లో కూడా సక్రమంగా లేవు. నిర్లక్ష్యం వెంటాడుతూ ఉంది. గత 10 ఏళ్ళుగా చూసినట్లయితే 2014 నుంచి 24 వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 48 ప్రమాదాలు ఇక్కడ ఈ సంస్థలో ఈ ఫార్మా కంపెనీలో సంభవించాయి. దాదాపు 33 మంది వరకు చనిపోయారు. అయితే అందులో ఇది అత్యంతమైన పెను విషాదం కలిగించిన 18 మంది చనిపోవడం అనేది ఇదే మేజర్ ప్రమాదం. అలాగే 2020 చూసినట్లయితే ఎల్జీ ఫార్మాలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా 10 మందికి పైగా చనిపోయిన పరిస్థితి ఉంది. ఏదైనా
ప్రస్తుతం ఈ ఘటన మీద యావత్తు దిగ్భ్రాంతి గురవుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే కుటుంబాలకి మెరుగైన ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు మెడికోలో కానీ ఇతర ఆసుపత్రిలో కానీ శిక్ష పొందుతున్నారో వారందరికీ మెరుగైన వైద్యం అందించడానికి, అలాగే అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇతర మెరుగైన వైద్యానికి సరళించడానికి కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఆరా తీశారు. దీనికి నిర్లక్ష్యానికి కారణంగానే ఈ ఘటన జరిగింది. ఈ మృతులకి సంబంధించిన బాధ్యులు అయితే ఎవరు ఉన్నారో బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది, దీని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరోవైపు ఇక్కడ ఈ బాధిత కుటుంబాలకి పరిహారం ఆ విషయంలో ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులు కూడా ముందుకు వచ్చి అధికారులకి సరైన సమాచారం ఇవ్వటం లేదని ఇక్కడ తెలుస్తుంది. రాత్రంతా పడిగాపులు పడినా కానీ అధికారులకి ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు, ఎన్ని షిఫ్ట్లో పనిచేస్తారు, అసలు ఆ టైంకి ఏం జరిగిందనేది ఏ సమాచారం ఉన్నా కానీ ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించిన ఎల్సీఏ కంపెనీకి సంబంధించిన ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా అధికారులకి సరైన సమాధానం చెప్పకపోవడంతో జిల్లా కలెక్టర్ ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మొత్తం కొత్త సమాచారాన్ని ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. ఏదైనా లోపల అసలు ఈ భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఏంటనేది చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిశీలించిన తర్వాత దీని మీద అధికారులు కూడా ఒక నివేదిక ఇస్తారని చెప్పి తెలుస్తుంది. ఏదైనా కానీ విశాఖ జిల్లాలో అంటే అనకాపల్లి జిల్లాలో ఈ అచ్యుతాపురం ఎస్సీలో జరిగిన ఈ పెను ప్రమాదం మాత్రం యావత్తు ఇక్కడ ఈ ప్రాంతానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దిగ్భ్రాంతిని పెను విషాదాన్ని కలిగించిందని చెప్పచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తామని కలెక్టర్ ఎంఎం హరీంధర్ ప్రసాద్ ప్రకటించారు. ఫార్మా కంపెనీ, ఏపీ ప్రభుత్వం కలిపి మొత్తాన్ని అందించనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి చెప్పడం జరిగింది. విశాఖపట్నం జిల్లాకి సాయంత్రం చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక బ్లాస్ట్ జరిగింది అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో ఎసెన్షియా ఫార్మా కంపెనీ జరిగిందని చెప్పారమ్మా. దాన్ని బట్టి మేము ఇక్కడ అన్ని సిద్ధం చేసుకున్నాం. అంటే విశాఖపట్నం జిల్లా వరకు మనం హాస్పిటల్స్ ఇక్కడ అన్ని చేసుకున్నాము. అదేవిధంగా అనకాపల్లి కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ఎస్పీ గారు, వాళ్ళిద్దరు కూడా వెంటనే అక్కడ స్పందించి సైట్కి వెళ్ళి అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగింది, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళందరినీ కూడా వీలైన వరకు రైట్. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు చెప్పండి, ప్రస్తుతం బాధితులందరినీ చూస్తుంటే గనక మనం వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేయని పరిస్థితిలో యాజమాన్యం ఉంది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు వచ్చినాక? థాంక్యూ గాయత్రి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఈ ప్రమాదం అయితే మాత్రం అత్యంత దారుణమైన ప్రమాదంగా అయితే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే 18 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఏర్పడింది. అయితే ఇప్పటికే విశాఖ కేజీహెచ్కి అయితే మాత్రం 12 మృతులు తాలూకా బాడీలను కూడా ఇక్కడ మార్చరీకి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం కోసం అయితే మొత్తం అందరూ కూడా బంధువులందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. బంధువులతో పాటు వీరితో పాటు పనిచేసే స్నేహితులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే బంధువుల ఆక్రందనలు అయితే మాత్రం మిన్నంటే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక తండ్రిని కోల్పోయానని ఒకరు, భర్తను కోల్పోయిన మరొకరు, అదేవిధంగా అన్నను కోల్పోయిన మరొకరు, తమ్ముడిని కోల్పోయారంటే మరికొందరు, ఒక విధంగా ఇంటి పెద్దను కోల్పోయాము, మాకు రానున్న రోజుల్లో మా పరిస్థితి ఏంటో అంటూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆక్రందనలు చూస్తుంటే కనుక కడుపు తరుక్కుపోయే విధంగా అయితే ఘటనలు అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడే ఈ పోస్ట్ మార్టంకి సంబంధించి ఇక్కడ నినాదాలతో కూడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పటి వరకు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో అయితే కనుక మేము ఏ విధంగా ఉండాలి, మేము ఏ విధంగా జీవించాలన్న పరిస్థితి అయితే ఏర్పడిన నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరీంద్రనాథ్ ఇక్కడికి వచ్చి బంధువులతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఇటు కంపెనీ యాజమాన్యం మరియు ప్రభుత్వంతో కలిపి 1,00,000 రూపాయలు అయితే మాత్రం మీకు ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉంది అంటూ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ ప్రకటించిన తర్వాత అయితే మాత్రం బంధువులు కాస్త
శాంతించిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ విశాఖ అయితే మాత్రం సీఎం మరికొద్దిసేపట్లో చేరుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7 కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కిమ్స్ ఐకాన్లో మరో 3 అయితే ఉన్నారు. ఓవరాల్గా 41 అయితే తీవ్ర గాయాల పాలయ్యారని, 18 అయితే మృతి చెందినట్టుగా కూడా విశాఖ కలెక్టర్ ఇప్పుడు మనకి చెప్పడం జరిగింది. అయితే మనతో పాటు కొంతమంది బంధువులు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈయనతో పాటు, అంటే 2 క్రితమే ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకొని ఉద్యోగంలో చేరి 4 అవగానే ఇలా మృతి చెందిన పట్ల అయితే మాత్రం చాలా బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే తనతో పాటు తన తోటి కార్మికుడు ఏ షిఫ్ట్లో ఒకరు బి షిఫ్ట్లో ఒకరు ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఎవరైతే రాజశేఖర్ చనిపోయారో రాజశేఖర్తో పాటు ఆయనతో పాటు కంపెనీలో జాయిన్ అయిన మరొక సోదరుడు అయితే ఉన్నారు పవన్ అని చెప్పేసి ఈయన అడిగి మనం తెలుసు అసలు ఈ కంపెనీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరిగిండి వచ్చాయని అంటే అది ఇప్పటికీ బయటకు రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు ఎలా రావట్లేదు తెలియట్లేదు. తెలిసిన వరకు అయితే ఏదో సాల్వెంట్ బయటకు వచ్చి అది ఎలక్ట్రికల్ దానికి తగులుకొని బ్లాస్ట్ తగిలింది అని తెలిసింది తప్ప అది ఇంకా ప్రాపర్గా మాకు తెలియట్లేదు. ఇంత విషాదంలో కూడా మేము మా మనిషిని మేము తీసుకోలేకపోతున్నాము. నిన్న ఎప్పుడో 2 జరిగింది, మాకు అది కంపెనీ వాళ్ళ ద్వారా తెలియలేదు. జాయిన్ అయ్యేటప్పుడు అందరి ఆధార్ కార్డులు ఇంట్లో ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకున్నారు. నేను ఫోన్ చేసి నేను ఒక్కడిని ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్ అలా ఉన్నాడని తెలిసింది. అదే నేను కూడా అక్కడ లేకపోయి ఉంటే ఆడి పరిస్థితి ఏంటి, ఆడు అలానే ఉంటాడా ఉన్నాడా పోయాడో కూడా తెలియదు మాకు. సో అటువంటి పరిస్థితి మాకే మేమే కాదు ఇంకా చాలామంది సేవలు అలానే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందో లేదో కూడా తెలియకుండా అయిపోతుంది. చూడవచ్చు మనకి అంటే కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు అయితే మాత్రం నిర్లిప్తత వ్యవహరించారని, అదేవిధంగా చూసుకుంటే ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే ఇది పూర్తిగా దాచే ప్రక్రియగా అయినా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ మృతి చెందిన బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమాచారం ఏదైతే మన మీడియా ద్వారా మాత్రమే తెలుసుకుని వచ్చామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే అర్ధరాత్రి అంటే రాత్రి 9-10 వరకు మాకు కనీసం సమాచారం లేకపోవడం చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఒకే పేరుతో కొంతమంది వ్యక్తులు ఉన్నారు కానీ ఫోటోలు కూడా లేకపోవడంతో అయితే మాత్రం ఇటువంటి పరిస్థితి దాపురించిందని, ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు తూర్పుగోదావరి నుంచి కావచ్చు ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ 4 జిల్లాలకు సంబంధించి ప్రమాదంలో మృతి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం మొత్తం బంధువులందరూ కూడా విశాఖ కేజీహెచ్ మార్చరీ వద్ద అయితే మాత్రం గుమిగూడిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరికీ కూడా ఎంత త్వరగా మాకు బాడీని అందజేస్తారా లేదంటే మా స్నేహితుడిని మేము తీసుకుని వెళ్తామా మా కుటుంబ సభ్యుని మేము తీసుకుని వెళ్తామంటూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి పరిశీలన జరిగింది. అయితే ఈ ఫెయిల్యూర్ వల్ల ప్లేస్ లాప్ పడిపోయి వాళ్ళు దానికంతా కూలిపోయి ఉండిపోయి ఎక్కడికి వెళ్ళని పరిస్థితులను తప్పించుకోవడానికి కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి వీల్లేకుండా అది బోరు అనేది దాని ముందు పడిపోవడం వల్ల దాదాపు 7 చనిపోయారు. ఇంకా చాలామంది లోపల ఉన్నారు, దానికి రావడానికి టైం పడుతుంది. మరి వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియజేస్తాను. వి సంజస్ నాయుడు అనే ఒక అతను, రామరెడ్డి, హారిక, సతీష్, తర్వాత చిన్నారావు, మోహన్ దుర్గ ప్రసాద్, ప్రకాష్, గణేష్ వీళ్ళ 8 బాడీలు ఇప్పుడు స్వాధీనం చేయడం జరిగింది. ఇంకా కొన్ని బాడీలు కొద్దిగా అంటే స్లాబ్లో బరువు కింద ఉండడం వల్ల వాళ్ళకి టైం పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా చాలామంది కూడా అంటే గాయాలు తెలియ విశ్వప్రేమ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది.